ఇసాకు 40 సంవత్సరాల వయసులో ఆయన వివాహమైంది. అయితే ఆయన వయసు 60 సంవత్సరాల వరకు ఆయన పిల్లలు లేరు. ఇందాక మనం చదివాం 20 ఆమె వారిని కొన్నప్పుడు ఇసాకు 60 ఏళ్ళవాడు. కాబట్టి 20 సంవత్సరాలు దేవుడు వారికి పిల్లలు లేరు. చాలా విచిత్రం. కొన్నిసార్లు దేవుడు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తారనేది నాకు అర్థం కాదు. కదా అబ్రహాంకు శారాకు వెళ్ళినటువంటి దేవుడు 25 సంవత్సరాల తర్వాత 75 సంవత్సరంలో మరి దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. 100 సంవత్సరాల వయసులో ఆయన కుమారుని అన్నాడు. ఇసాక్ 25 సంవత్సరాలు వాళ్ళు మేట్ చేశారు. ఇక్కడ కూడా వీళ్ళు 20 సంవత్సరాలు మరి పిల్లల కోసం ఆగారు. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. అంటే అది మనకు ఆలోచన కానీ దేవుడికి ఆలోచన. గాడ్ వర్క్స్ ఇన్ హిస్ ఓన్ టైం. అది మనకు అనిపిస్తుంది మనకు. అందుకే గలతీ 4 అధ్యాయం ఉంది. 4:4 గలతీ 4:4 మనం గత వారం అమలు చదివాం కదా. గలతీ 4:4 అయితే కాలు పరిపూర్ణమైనప్పుడు దేవత కుమారుని ఎప్పుడు దేవుడు కాలము అంటే కాలం అనేది దేవుడి యొక్క ఆధీనంలో ఉన్నవి. నా కాలగతులు కీర్తన గ్రంథం 31:15 కీర్తన గ్రంథం 31 నా కాలగతులు నీ వశంలో ఉన్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నా కాలగతులు నీ వశంలో ఉన్నది. కాబట్టి కాలగతులు కాలాలు సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుడి స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి దేవుడు ఆయన సొంత సమయంలో ఆయన పనిచేసుకుంటే వెళ్తాడు. కొన్నిసార్లు మనం అడిగినప్పుడు దేవుడు చేయడు. కానీ దేవుడు ఆయన సొంత సమయంలో దేవుడు చేస్తాడు. ఇప్పుడు అబ్రహాం కలగా 25 సంవత్సరాలు ఆగాడు. ఇసాకు 20 సంవత్సరాలు ఆగాడు. ఇక 50 సంవత్సరాలకి ఆయన పెళ్లి చేసుకోవడానికి 14 సంవత్సరాలు ఇవ్వబట్టింది. తర్వాత పిల్లలు ఉండడానికి 12 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత ఆయన పిల్లలు సరే 20 సంవత్సరాలు పిల్లలు కలిగారు అనుకోండి. కాబట్టి ఇలా దేవుడు కొన్నిసార్లు మరి ఆయన సొంత సమయంలో పనిచేస్తాడు. ఎప్పుడు కూడా అది మనకు ఆలస్యం కానీ దేవుడికి ఆలస్యం కాదు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన పనిని ఆయన సమయంలో ఆయన విధానంలో ఆయన కాలంలో ఆయన చేస్తాడు. చూడండి అపొస్తల కార్యములు 1 అక్కడ కూడా యేసుప్రభు ఇదే మనం చెప్తున్నాడు. అపొస్తల కార్యములు 6:7 కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలం ఇశ్రాయేలు రాజ్యంలో మరలా అనుగ్రహించదు అని ఆయన అడగగా ఆయన కాలములను సమయములను తన తండ్రి తన స్వాధీనం ఉంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. కాబట్టి కాలము సమయము దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. అయితే ఇక్కడ మరి ఈమె కుట్రాలుగా ఉన్న 20 సంవత్సరాలు పెళ్లి చేసుకున్న తర్వాత 20 సంవత్సరాలు అంటే ఎంతకాలం? సుదీర్ఘమైన కాలం. అప్పుడు ప్రార్థన చేశాడు. ఎవరైనా ఇసాకు ప్రార్థన చేశాడు. ఎందుకు దేవుడికి ప్రార్థన చేశాడు ఆయన? ఎందుకైనా మా భార్యకు గర్భం తెరుపులో వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తుంటే గర్భం తెచ్చేది గర్భం మూసేది దేవుడే అన్న సంగతి ఇసాకు బాగా తెలుసు. గర్భం మూసేసేదాన్ని గర్భాన్ని తెరిచేది కూడా ఆయన. ఆదికాండం 16 ఆదికాండం 16 ఆ మాట ఉంది. 2 అమ్మ మొదటి 2 అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా షారయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. అచ్చా కాబట్టి పిల్లలను ఇవ్వడం అనేది పిల్లలు కనకుండా చేసేది. పిల్లలు కనేది ఎవరి చేతిలో ఉందంటే దేవుడి చేతిలో ఉంది. 20 అధికాండం 20 అధ్యాయం 17:18 అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అభిమేలకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను. వారు పిల్లలు కనే
అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబిమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసిండెను. కాబట్టి గర్భాన్ని మూసేసినవారు ఎవరు? దేవుడే. గర్భాన్ని తెలిసిన ఎవరు కూడా? ఆయనే కదా. కాబట్టి మరి ఈ విషయం బైబిల్ సమావేశాలు ఉన్నాయి. మొదటి సమీరు నన్ను మొదటి సమీరులు మొదటి అధ్యాయం మనకు బాగా అన్న గురించి తెలిసినమాట. మొదటి సమీరులను ఇక్కడ రాయమన్నమాట. 19 చదవమా? 19 తర్వాత 19:21 తర్వాత వాడు ఉదయమందు వేగమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి అంతటా ఎల్కాన తన భార్యకు అన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను. కనుక అన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు, అంటే ఇప్పుడు గర్భం ధరించడానికి ఎవరు కార్యం చేశారంటే యెహోవా ఆమె సంతులేకుండా చేశాడు. అదే మొదటి సమయంలో మొదటి అధ్యాయం అక్కడే యెహోవాకు 6వ వచనం ఇక్కడ ఆమెకు సంతానం లేకుండా చేసింది ఎవరు? ఎవరు బయట చెప్పండి. యెహోవాకు సంతు లేకుండా చేసి కాబట్టి ఇక్కడ ఈ విషయాలన్నీ ఎవరికి ఇస్సాకు తెలుసు. గర్భం తెలిసేదాయనే గర్భం మూసేదాయని. కాబట్టి మరి బైబిల్లో ఉన్న కుమారుడు యెహోవాను గురించి చూస్తున్నారు. గర్భఫలం ఆయనచ్చు ఆయన బహుమానం ఇస్తుంది కనుక ఆయనని వేడుకోవాలి. 139వ కీర్తన అక్కడ దావీదే మాట్లాడుతున్నాడు. కీర్తన గర్భం 139 ఇంకొకటి చదవండి. 13వ వచనం 13 నుంచి నా అంతర్యంద్రియములను నీవే కలిగిస్తే నా తల్లి గర్భమును నన్ను నిర్మించిన వాడవు. చూసారా, నా తల్లి గర్భమును నన్ను నిర్మించిన వాడు నీవే దావీదుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడే ఇవన్నీ చూస్తే ఇంకా ఆ మాట్లాడే 16వ వచనంలో 17లో నాకు కలిగిన ఎముకలో నీకు మరుగైండలేదు. నేను పిండంపై ఉండగా నీ కనులు నన్ను చూశాను. నేను పెడతలో ఒకటైన కాదనుకే నా దేవుడన్నీ నీ గ్రంథంలో నిమిత్తము. ఇక ఇవన్నీ వాటి చూస్తే మరి గర్భాన్ని తెచ్చే దేవుడే, గర్భాన్ని మోసేది దేవుడే. అందుకని చెప్పి ఈ ఇస్సాకి సంగతి బాగా తెలుసు కాబట్టి ఇస్సాకి ఏం చేసిన దేవుడు కనిపించారు. కాబట్టి దేవుడే సమస్యమంటాడు. దేవుడే క్వశ్చన్ ఇచ్చాడు బైబిల్ ఎన్నో కాలంలో చాలా మొదలుకొని ఇంకా తర్వాత కాలంలో రాయబడితే జరిగింది. కాబట్టి దేవుని ప్రార్థించాలి. సరే, ఇక్కడ ఈయన సమస్య ఏదైతే మన సమస్య వేరుంటుంది. ఎవరి సమస్యలు ఉంటాయి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సమస్యలు ఉంటాయి మన పిల్లలు కాబట్టి ఆయన దేవుని దగ్గరకు పోయాడు. ఇప్పుడు మన సమస్య ఏమిటి? ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, లేకపోతే ఆత్మీయ సమస్య కావచ్చు, లేకపోతే రక్షణ లేని సమస్య కావచ్చు. మన సమస్యలు మన పరిస్థితులు మనకుంటాయి. మనం ఏం చేయాలంటే యెహోవాను వేడుకోవాలి. ఇప్పుడు ఆ మాట ఆదిగ్రహణం 25వ అధ్యాయం చాలా చక్కగా ఉంటాయి. 21వ వచనం ఆదిగ్రహణం 25 పెట్టారు. ఇస్సాకు వారి అబ్రహాము కనుక అతడు ఆ విషయమై యెహోవాను వేడుకొనెను. అది కష్టాలు పరిస్థితులు వచ్చినప్పుడు మన అక్కర్లు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మన దేవుని దగ్గర పోవాలి. మనుషుల దగ్గర పోవడం కాదు, లేకపోతే గవర్నమెంట్ దగ్గర పోవడం కాదు, ఆశించడం కాదు. ఇవన్నీ తర్వాత సెకండ్ ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఇస్సాకు ఏమని చేశాడండి, ఇస్సాకు యెహోవాను వేడుకొనెను. మన దేవుని వేడుకోవాలి, దేవుని ప్రార్థించాలి. మనం నిజంగా మన అక్కల కొరకు, మన అవసరాల కొరకు, మన కుటుంబ అక్కల కొరకు యెహోవాను వేడుకుంటున్నామా? ఇస్సాకు వలె యెహోవాను మనం వేడుకుంటే ఇస్సాకు వలె మరి దేవుడు మనకు అయితే ముందు మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏంటంటే యెహోవాను వేడుకోవాలి. అయితే యెహోవాను వేడుకున్నాడు కానీ ఆగి ఇది ఒకటి వచ్చిన యెహోవాను వేడుకున్నాడు కానీ మరి ఎలాంటి వాళ్ళు వేడుకోవాలి? ఎవరి పట్ల వాళ్ళు ప్రార్థన చేస్తే ఏమిటంటారా? ఇది ఒక సమస్య. ఇప్పుడు లక్ష్యం లేని వ్యక్తి, మందిరానికి రాని వ్యక్తి, మరి వాళ్ళు ప్రార్థన చేస్తే ఏమిటంటే యెహోవాను వేడుకుంటే యెహోవా ఇస్తాడని నిజమే.
కానీ యెహోవాను ఎవరు వేడుకోవాలి, ఎలాంటి వ్యక్తులు వేడుకోవాలి? చూడండి ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 19-10 ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు. ఇక్కడ ఇస్సాకు యొక్క గొప్పతనం ఏమిటంటే, ఇస్సాకు తప్పించుకోగలడు. ఏంటి ముసలోడు చేసిన పని అని చెప్పి ఆ 100 సంవత్సరాలు అప్పటికెంత ఆయన వస్తే 111 సంవత్సరాలు, 111 సంవత్సరాలు ఎవరిది? అబ్రహాం వయస్సు. ఈ పిల్లోడు వయసు 112 సంవత్సరాలు అని ఆయనకు అర్థమైపోతుంది. ఇంకా బలి లేదు, ఏం లేదు, గొడపిల్ల లేదు, గొడపిల్ల నాది అర్థమైంది. కానీ తనకు తెలిసినప్పటికీ నేనే బలి, నన్నే నా తండ్రి బలి అనిపిస్తూ తెలిసినప్పటికీ సరే తండ్రిని ఎదిరించకుండా ఒక్క మాట కూడా అనకుండా ఒక మాట అడిగాడు. నా తండ్రి అంటే ఏం నాకు మాట దానబలికి కట్టెలు నిపుణులు ఉన్నారు అని గొర్రెపిల్ల ఏది అంటే ఆయన అన్నాడు. గొర్రెపిల్ల దేవుడే చూసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ అబ్రహాము తన కుమారుని పడుకోబెట్టాడు. అదే మన పిల్లలైతే తండ్రిని ఒక తనదాన్ని పరిగెత్తుకుని ఎత్తుకొస్తాడు. అబ్రహాము ఎంత విధేయుడు తండ్రికి, తన తెలుసు నా తండ్రి మరి దేవుని ఎంత విశ్వాసం వచ్చిన వ్యక్తి, గొప్ప భక్తిపరుడు, ఆయన ఏం చేసినా సరే దేవుని కోసం చేస్తాడు అని చెప్పి తన తండ్రికి లోబడిన వ్యక్తి, తల్లిదండ్రులు గౌరవించిన వ్యక్తి ఇస్సాకు, తన ప్రాణాలను అర్పించిన వ్యక్తి, తన అవసరం తన ప్రాణం పోయినా పర్వాలేదు నా తండ్రి మాటను జవదాటను అలాంటి విదేశ వ్యక్తులు ప్రార్థన చేస్తే అటువంటి వారి ప్రార్థన పెట్టాను. అర్థమైందండి, ఎవరి ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థన అయినాడు. 24వ అధ్యాయంలో కూడా మరి 63వ వచనం 24-63 సాయంకాలంలో ఇస్సాకు పొలంలో ధ్యానంగా బయలువెళ్ళి కన్నులేదు చూసినప్పుడు ఒంటరు మోసస్తుండేను. కాబట్టి ప్రతిదినం కూడా ఇస్సాకు ఏం చేశాడంటే అడవులు ఇలాంటి చర్చస్ లేవు, మందిరాలు లేవు, ఆయన బైబుల్ లేవు, రిటర్న్ బుక్స్ లేవు. ఆయన తన తండ్రి ద్వారా విశ్వాసాన్ని నేర్చుకున్నాడు, తన తండ్రి దేవుని మరి ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ఇతను ఏం చేశాడంటే మరి ప్రతిదినం సాయంకాలం వెళ్ళి ఏకాంతంగా కూర్చొని వైద్యం చేసుకున్నాడు, పొలంలో ధ్యానించడానికి ఇష్టపడ్డాడు, దేవుణ్ణి అడిగేవాడు, దేవుడిని ప్రార్థించేవాడు, దేవుని సంగతులు ధ్యానించేవాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు. దేవుని వాక్యం ఎలా తెలుసాడు? తన తండ్రి ద్వారా తెలుసంటే విన్న సంగతులు ధ్యానించుకుని పెట్టాడు. దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తి, దేవుని వాక్యాన్ని అన్వయించుకునే వ్యక్తి, దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి, తల్లిదండ్రులకు విధేయత చూపించే వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు వినకుండా ఎలా ఉంటాడు? మూడవది ఇతను ఎలా అంటే వాగ్దానంలో ఎత్తుపడిన వాడు. చూడండి ఆ మాటలు ఆదికాండం 22వ అధ్యాయం 15-16 నుండి అబ్రహామును పిలిచి తనను నీవు నీకు ఒక్కడే ఉన్న అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయట ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రంలోనూ సముద్ర తీరమందులు ఇసుకోవలను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. చూడండి ఈ మాటలన్నీ కూడా తండ్రి అయిన దేవుడు ప్రభుత్వం హోవాతో ఉండి పరలోకం నుంచి మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు శ్రద్ధగా ఎవరు అక్కడ అబ్రహాముతో ఇంకెవరున్నారు? కాబట్టి ఇస్సాకు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. నేను చిన్న వయసు నుంచి దేవుడు పలుమార్లు నా తండ్రితో మాట్లాడాడు. ఏంటి ఆయన మాట్లాడిన మాట దేవుడు అంటే నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరములను ఇసుకలను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేస్తాను. అయ్యో దేవుడు 20 సంవత్సరాలు అయిపోయింది, దేవుని వాగ్దానం ఏమైపోతుంది? ఒకవేళ నా కుమారుడు కలగకపోతే నా సంతానం లేకపోతే మరి ఇప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఒకసారిగా నడిచింది. 12వ అధ్యాయం 1వ వచనం 13వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో పలు సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇన్నిసార్లు నా తండ్రి నా తండ్రితో దేవుడు మాట్లాడాడు కదా, నీ సంతానం విస్తరింపజేస్తాను, నేను గొప్ప చేస్తాను, ఆకాశ అబ్రహాము తల పైకెత్తు, తల పైకెత్తు ఏముంటుందా చీకట్లో
ఏమంటది నక్షత్రాలు నక్షత్రాల వలె విస్తరింపజేస్తారు. ఎవరు మనం చెప్పుకున్నాం ఒక నువ్వు తల కిందికి చూడు కింద ఏమంటది లట్టి దుమ్ము ఇసుక ఇసుక వల్ల ఇసుక లేదు విస్తరింపజేస్తారు. ఇన్ని వాగ్దానం నా దేవుడు నాకు ఇచ్చాను కదా నా తండ్రికి ఇచ్చాను కదా ఏమైపోతుంది. ఇది స్వార్థంతో కూడిన ప్రార్థన కాదు. విశ్వాసం చేసిన ప్రార్థన నిస్వార్థమైన ప్రార్థన దేవుని చిత్తంలో ఉన్న ప్రార్థన దేవుని వాక్యానుసారమైన ప్రార్థన. ఇలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు వినకుండా ఎలా ఉంటాడు? మనం దేవుని చిత్తంలో ఉండి ప్రార్థన చేస్తున్నామా? దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేస్తున్నామా? మనలోకి పోతున్న మా తండ్రి నీ చిత్తం సిద్ధించడగాక యేసుప్రభు చెప్పాడు నాట్ మైండ్ బైబిల్ రిటర్న్. యేసుప్రభు ఇచ్చినటువంటి ప్రార్థన మా తండ్రి మూడు సార్లు ప్రార్థన చేశాడు ఆయన అర్థమైంది నాకు. అప్పుడు అన్నాడు మా తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక నా చిత్తం కాదు. సైతాన్ ఏం చేస్తుందంటే మీరు యశాగ్రంథం 14 వచ్చి ఇంగ్లీష్లో చదివేవాళ్ళు చూడండి, ఇంగ్లీష్ బాగా చదివేవాళ్ళు ఐ విల్ అని ఎన్నిసార్లు అన్నాడు ఎవరు చూసింటారు. నన్ను నేను హెచ్చించుకుంటాను ఉత్తర దిక్కుమైన సభాపతులను నేను హెచ్చించుకుంటున్నాను ఐ విల్ కానీ యేసుప్రభు చెప్పింది ఏమిటి? యేసుప్రభు చెప్పింది ఏంటి? నాట్ మైన్ థై బి డన్, నా చిత్తం కాదు నీ చిత్తం సిద్ధించదు కనుక. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ప్రార్థన చేస్తే విశ్వాసం యొక్క గొప్పతనం ఏంటంటే దేవుని చిత్తం జరగాలి. దేవుని వాగ్దానం ఎక్కువ తండ్రి 20 సంవత్సరాలు దాటిపోయింది మరి మాకు సంతానం లేదు. పలుసార్లు మా నా తండ్రితో వాగ్దానం ఇచ్చాను నీ వాగ్దానం నెరవేర్చబడాలి నీ చిత్తం నెరవేర్చబడాలి. మొత్తం వార్త ఆలో వచ్చాయి నేను బాగా తెలిసిన మాట ఇవన్నీ మొత్తం వార్త 6 వచ్చాయి 10 వచ్చాయి మరియు 9-10 6 వచ్చాయి 9-10 కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి. పరలోకమున్న మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడక నీ రాజ్యం వచ్చినాక నీ చిత్తం పరలోకమున్న నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరడం కాక నీ రాజ్యం నీ చిత్తం నీ నామం. ఇప్పుడు ఈ యొక్క ఇస్సాకు ప్రార్థనలో ఎక్కడ కూడా తన స్వార్థం కోసం కానీ తన కనలేదు. చూడండి యాకోబు రాసిన పత్రిక 4 యాకోబు రాసిన పత్రిక 4:3-4 వచ్చినాయి పైన చూడండి 2 దేవుని అడగనంతరం మీకేమీ దొరకదు మీరు అడిగినను మీ భోగ నిమిత్తమై వినియోగించడానికి దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకేమీ దొరకట్లేదు. కాబట్టి మీరు అడగదు కాబట్టి మీకు దొరకదు. ఒకవేళ మీరు అడిగినా ఎట్లాడతారు? మీ భోగం నిమిత్తమై దురుద్దేశంతో అడుగుతుంది కనుక మీకేమీ సెల్ఫిష్ ప్రేయర్స్ అవి స్వార్థపూరితమైన ప్రార్థనలు. కానీ ఇస్సాకు ప్రార్థన అంటే కాదు. ఇస్సాకు ప్రార్థన అంత తొందరగా దేవుడు ఎదుర్కొన్నాడు అంటే చాలా భక్తిగల కుటుంబం ఇస్సాకు కానీ లేకపోతే భార్య రిబ్కా కానీ ఎంతో దయభక్తిగా కుటుంబం. 20 సంవత్సరాలు ఆ రిబ్కా కూడా తన మామ ద్వారా మామ దేవుడు నాకు తెలుస్తుంది మామ ఎంత భక్తిపోడో అవన్నీ కూడా విన్నది ఒక్క విశ్వాసం. వాళ్ళు ప్రార్థన చేశారు. నేను అనుకున్నాను బాబా ఏది 25 21 ఇస్సాకు భార్య గుడ్రాలు కనుక అతడు ఆ విషయంలో యెహోవాను వేడుకొనను అంతకు తప్ప యెహోవాను ప్రార్థన వినను. ఎందుకు యెహోవాను ప్రార్థన వినాడు? ప్రభువా మా ప్రార్థన వినలేవు ప్రభువా నువ్వు ఎందుకు ఎవరైనా ఇస్సాకు ప్రార్థన ఎందుకున్నావు మా ప్రార్థన ఎందుకున్నావు మేమంటే మీకు ఏమైనా పక్షపాతమా అని అన్నాడు. కాదు కాదు ఇస్సాకు ఇలాంటి వాడు ఇస్సాకు ఇలాంటి వాడు అంటే తల్లిదండ్రులకు విధేయుడు దేవుని వాగ్దానం ఎత్తుపెట్టిన వాడు. అదేవిధంగా ప్రతిదినం ప్రతి సాయంకాలం దేవుని వాగ్దానాన్ని ధ్యానించేవాడు. చూసారా ఈ రోజుల్లో మరి పిల్లలు లేకపోతే చాలామంది పడతారు. నేను ఒక పిల్లడు అజీజ్ గారు సాక్షి చెప్పాడు వారికి సంతానం లేదు. సంతానం లేకపోతే ఆయన భార్యను వేధించేవాడు. ఇక చివరి రోజు ఎవరంటే ఇక నీ వల్ల నాకు పిల్లలు వెళ్ళట్లేదు నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అంటే ఎవరు విశ్వాసే సంఘాన్ని నడిపించే వ్యక్తి. చూడండి మరి ఇక్కడ ఈ విశ్వాస 20 సంవత్సరాలు సరే వెయిట్ చేశారు కానీ ఎప్పుడు కూడా రెబ్కాను బాధ పెట్టినట్టు కానీ రెబ్కాని వల్ల పిల్లలు కట్టలేదు నేను ఇంకొక భార్య యాగోవాలి కలలేదు అతను ఆమెతోనే జీవితకాలం అన్నాడు. ఎటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తులు ప్రార్థన చేసి దేవుడు వినకుండా ఎలా ఉంటారు? కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేసే వ్యక్తుల మనం
మనం ఎలాంటి వ్యక్తులుగా మనం ఉండాలి? మొట్టమొదటిగా రెండు విషయాలు, ఒకటంటే మన అవసరం స్పష్టంగా మనకు తెలిసి ఉండాలి. చాలాసార్లు మనం ప్రార్థన అవుతుందనే అర్ధ గంట ప్రార్థన చేస్తాం, కానీ అది ఏం ప్రార్థనో అది దేవునికి అర్థం కాదు, మనకు అర్థం కాదు, దేవుని అర్థం కాదు. ప్రార్థన నడుస్తుంది నడుస్తుంది, అందులో ఒక స్పెసిఫిక్ అంటే ఉండదు, ఒక ప్రత్యేకత ఒక అంశం అంటూ ఉండదు. దేనికోసం మనం దేవుని అడగాలి అది కూడా మనం ముందుగా నిర్ణయించుకోవాలి. ఇక్కడ మీరు నిర్ణయించుకుంది ఏమిటంటే, వారికి పిల్లలు లేరు, మనం కొట్టాలి, కొట్టాలంటే సమాజంలో చిన్న చూపు, ఆమెకున్న అవమానం తొలగిపోవడాలంటే మరి పిల్లలు ఇవ్వాలి కదా. రెండవది ఏంటంటే, ఆయన చాలా భక్తుడు. ఒకవేళ ఇస్సాకు వంటి గుణలక్షణాలు మనం చెప్పుకునేవన్నీ కానీ కలిగి ఉంటే, ఇస్సాకు సమస్య అది, మన సమస్య వేరే ఏదైనా సరే దేవుడు వింటాడు. ఇప్పుడు మాత్రం ఇరవై ఐదు వచ్చాయి, అది కానీ ఇరవై ఐదు వచ్చాయి, ఇరవై ఒకటి వచ్చాయి. ఇస్సాకు భార్య కొట్టాలి కనుక అతడు ఆ విషయంలో యెహోవా వేడుకను, యెహోవా అతని ప్రార్థన వినను కనుక అతని భార్య యొక్క గర్భవతి ఆయన. కేవలం యెహోవా వేడుకోవటం వల్ల, యెహోవా ఆమె గర్భాన్ని తెరవటం వల్ల, యెహోవాను జ్ఞాపకం చేసుకోవటం వల్ల ఆమె గర్భవతి అయింది. అయితే గర్భవతి అయింది కానీ ఇంకో చిక్కు వచ్చింది, ఏం చేయాలి చిక్కు అంటే ఇరవై రెండు, ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకరు పెరుగులాడని కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుడు ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగవలను. చాలాసార్లు సమస్యలు వస్తే, తీవ్రమైన సమస్యలు వస్తే మొగలు ఏం చేస్తానంటే, మొగలు అంటే మనం కాదు అన్యులు, ఇన్ని సమస్యలు అనుకుని నేను బతికేటందుకు అని చెప్పి వాడు వచ్చి వస్తాడు, ఎందుకు నాకు ఈ జీవితం ముందుపెట్టుకోను, లేకపోతే ఇంకే దశకొని నా వల్ల కాదు నేను భరించలేను. కానీ ఇవన్నది మాట, ఎందుకు నేను బ్రతకాలి అన్నది కానీ ఆమె ఇంకేం తప్పు చేయాలి, ఏమేం చేసింది? ఆమె కూడా దేవుణ్ణి ప్రార్థన, ఆమె కూడా ఎంత భక్తులు రాలి చూడండి, ఆమె ఏం చేసింది? ఆ ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళాడు. ఆమె కూడా యెహోవాను అడిగింది, ప్రభు ఆ కడుపులో మరి మీరు తెలుసా గర్భవతి స్త్రీలలో పిల్లలు కడుపులో ఉన్నప్పుడు పిల్లలు తిరుగుతూ ఉంటారు, చప్పుడు చేస్తూ ఉంటారు, అది అనుభూతి స్త్రీలకు తెలుసు. అయితే ఈమె అనుభూతి అట్లా లేదు, సంతోషంగా ఆనందించాల్సింది. మరి మీకు తెలుసు కదా ఎలియా, ఎలిజబెత్ గర్భవతి అయినప్పుడు మరి అలాగే ఎలిజబెత్లో ఉన్న ఆ శబ్దం పెట్టిన ఆయన వినబడింది, మీకు తెలుసా విషయం. అది ఇక్కడ జరిగింది, ఎంత గుడ్లా రివర్స్ ఉంది ఇక్కడ ఏంటంటే, నేను ఇద్దరు లోపల మాట్లాడుకుంటున్నాను, కడుపులో ఉన్నప్పుడే ఆ మాట నేను చదువుతాను. ఆమె గర్భంలో శిష్యులు ఒకరితో ఒకరు పెరుగులాడి కనుక కింద పుట్టినప్పుడు కాదు, పుట్టక ముందే కడుపులోనే, ఇది చాలా వచ్చింది, ఇది పెద్ద బాధ ప్రభావం లేకలేక ఇరవై సంవత్సరాలు ఆగి మేము ప్రార్థన చేస్తే మాకు సంతానం ఇస్తాయి, ఇంత సంతోషపడితే మరి ఇప్పుడు ఇది ఏదే ఇద్దరు పుట్టుకులాడుతుంది ఏంటి అని అడిగితే ఆమె కూడా ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన కూడా దేవుడు ప్రార్థించాడు, ఎంతో గొప్ప దేవుడు. ఇస్సాకు ప్రార్థన విన్నాడు, రెబెకా ప్రార్థన విన్నాడు, అబ్రహాము ప్రార్థన విన్నాడు, సమూయేలు ప్రార్థన విన్నాడు, దావీదు ప్రార్థన విన్నాడు, దేవుడు మన ప్రార్థన వింటున్నాడు, వింటాడు తప్పనిసరిగా వింటాడు. అయితే ఆ వ్యక్తుల గుణలక్షణాలు మనం కలిగి ఉండాలి, అటువంటి భక్తి, అటువంటి విశ్వాసం, అటువంటి విధేయత మనం కలిగి ఉంటే ప్రార్థన ఉంటాయి. అప్పుడు ఆమె దేవుడు చెప్పాడు చూడండి ఇరవై రెండవ ఇరవై మూడవ వచనం, అప్పుడు యెహోవా చూడగాను రెండు జనములు నీ గర్భంలో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నీ ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవని ఆయన దాసుడవని ఆయన పెద్దవాడు వాస్తవానికి సాంప్రదాయం ప్రకారం ఏమిటంటే పెద్దవాడు పెద్దవాడే చిన్నవాడు జ్యేష్ఠత్వం ఎవరికి వస్తుందంటే పెద్దవాడికి. ఇంకా ధర్మశాస్త్రం ప్రకారం జ్యేష్ఠుడికి రెండు పాలు ఉంటాయి, తండ్రికి ముగ్గురు కొడుకులు అనుకోండి ఏం చేయాలి, నాలుగు పాలు చేయాలి, నాలుగు పాలు చేసి పెద్దవాడికి రెండు ఇవ్వాలి, తర్వాత మిగతా వాళ్ళకి ఏం చేయాలి ఇంకొకటి ఇవ్వాలి. రెండు ఉపయోగించి మనం ఇరవై ఒకటో వచ్చాయి ఒకటో వచ్చే ప్రధాన వస్తుంది, జ్యేష్ఠ కుమారుడు దేశమైన దానికి పడిపోయిన తండ్రి తనకు కలిగిన దానికి తన కుమారులకు స్వాస్థ్యం ఇచ్చినాడు, ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా, ప్రేమింపబడిన కుమారునికి జ్యేష్ఠుగా చేయడు, ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెండింపు భాగించి వారే జ్యేష్ఠుడిగా ఆన్సర్ జ్యేష్ఠుడిగా ఆన్సర్ కాబట్టి జ్యేష్ఠుడైన వ్యక్తికి తమ శాస్త్ర ప్రకారం రెండు భాగాలు ఉంటుంది. కాకుండా మనం చదివితే పదిహేడు చదువుతా పదిహేడు కింద భాగం,
వీరు వారి బల ప్రారంభం కనుక జ్యేష్ఠత్వ అధికారము వీరిదే. కాబట్టి జ్యేష్ఠత్వమే చాలా ఉంటుంది. పాపం ఏషాలు సంగతి తెలియదు. జ్యేష్ఠత్వంలో అధికారం ఏమిటో, జ్యేష్ఠత్వం గొప్పతనం ఏమిటో తెలియదు కనుక అతను ఏం చేస్తుందంటే ఒక్క పూటి పూట కొరకు ఆ కచ్చుకుంటే తన జ్యేష్ఠత్వ విలువ తెలియదు వాడు. ఇప్పుడు దేవుని మధ్యన విలువ తెలియదు, సంఘం విలువ తెలియదు, పరిశుద్ధుల విలువ తెలియదు. అలాంటి వ్యక్తులు ఏదైనా మాట్లాడతారు. విలువ తెలిసిన వ్యక్తి తన విలువ తెలియడు ఎవరు ఎవడు ఎవరైనా ఏషా. కాబట్టి తన హక్కును అమ్ముకున్నాడు, తన తమ్ముడికి ఇచ్చేశాడు. అయితే మీరు అడగచ్చు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు ఎందుకు అవుతాడు? దేవుడు చిన్నవాడి పక్షాన కార్యం చేశాడా? బైబిల్ అంటే నేను యాకోబును ప్రేమించింది, నేను ఏషావు ద్వేషించింది. ఎందుకు యాకోబును దేవుడు ప్రేమించాలి? ఎందుకు ఏషావు దేవుడు ద్వేషించాలి? దేవుడికి ఏమైనా పక్షపాతం ఉందా అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు అలా కాదు. ఎందుకు అలా దేవుడు చేశాడంటే దానికి రెండు కారణాలు. ఒకటి, దేవునికి సార్వభౌమ అధికారం ఉంది. ఆయన ఏమైనా చేయొచ్చు. నేను ఎవరిని ద్వేషించుతో వాడిని ప్రేషించుతో, ఎవరిని ప్రేమిస్తున్నా వాడిని ప్రేమ పోషించాడు. నేను ఎవరిని ద్వేషిస్తున్నా మాత్రం ఆ మాటలు ఉన్నాయి చదువుదాం ఉద్యోగం. నేను ఎవరిని ప్రేషిస్తానో వాడిని ప్రేమిస్తానయ్యా, ఎవరిని ప్రేమిస్తానో వాడిని ప్రేమిస్తాను. నీకేంటి? కాబట్టి దేవుని ఇష్టం, దేవుడికి అధికారం ఉంది. అది మొదటి కారణం. దానికి జవాబు ఎవరైనా సరే దాన్ని ఎందుకైనా దేవుడికి చేశాడు, దేవుని ఇష్టం అది అది మొదటి కారణం. ఇక రెండవ జవాబు ఏంటంటే, ఇస్సాకు కుమారులైన యాకోబు ఏశావు వారి జీవిత